హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదువుతాం చూడండి. ది బుక్ ఆఫ్ హిబ్రూస్ చాప్టర్ 12:15. మీలో ఎవడైనను చూడండి జాగ్రత్తగా, మీలో ఎవడైనా సరే దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి. ఏ వేరటది? చేదైన వేరు ఒకవేళ ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని చాలండి. ఆ ఒక్క మాట మనం జాగ్రత్తగా గమనిస్తే చేదైన వేరు మొలిచి అనేకులు కలవరపడుట వలన ఏమైపోతున్నారట? అపవిత్రులైపోతున్నారు. ఒక చెట్టుకు చాలా ప్రాముఖ్యమైన భాగం అంటూ ఉంటే అది ఏంటి చెప్పండి? రూట్సే కదా, ఆ వేరే కదా. వేరే లేకపోతే చెట్టు సరిగా ఉండదు. ఇప్పుడు చెట్టుకు నీళ్లు పోయాలంటే ఎక్కడ పోస్తాం తీసుకెళ్ళి? ఆ వేళల్లో పోయాలి. ఆ రూట్స్లో పోసినప్పుడే దానిలోంచి ఆ చెట్టు అంతా కూడా వాటర్ వెళ్తుంది. కిరణజన్య సంయోగ క్రియ, ఫోటో సింథసిస్ ఎఫెక్ట్ జరగాలి అంటే పైనుండి సూర్యరశ్మి కావాలి, కింద నుండి వాటర్ కావాలి. చేదైన వేరు ఏదైనా మొలిస్తే మానవుడు అపవిత్రమైపోతున్నాడు. దైవజ్ఞుడైన పౌలు గారు మాట్లాడుతూ అన్నాడు, ఆ చేదైన వేరు ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడు ఏషావు వంటి వారు ఎవరైనా మీరు ఉంటారేమో జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క పూట కూటి కోసం ఏమేసుకున్నాడంట? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. 10 రూపాయలు విలువ చేసే పొటాటో చిప్స్ ప్యాకెట్కి 50,000 విలువ చేసే శాంసంగ్ ఫోన్ ఎవరైనా ఇస్తారా? ఒకవాళ్ళు ఇస్తే వాళ్ళని ఏమంటారు? బుద్ధిహీనులు అంటారు. దట్స్ అ బ్యాడ్ ఎక్స్చేంజ్, బ్యాడ్ ఎక్స్చేంజ్. టీవీల్లో యూజువల్గా యాడ్లు వస్తూ ఉంటాయి, మీ ఇంట్లో ఏదైనా పాత వస్తువు ఉంటే పట్టుకొచ్చేయండి, కొత్త వస్తువు పట్టుకెళ్ళండి అని. అలా కాకుండా ఇలా రివర్స్లో వచ్చింది అనుకోండి, మీ ఇంట్లో ఉన్న కొత్త టీవీ పట్టుకొచ్చేయండి, మా దగ్గర ఉన్న పాత తప్పేళ్ళ ఇస్తా ఉన్నారు అనుకోండి, ఇస్తారా మీరు ఎవరైనా? నో ఛాన్స్. రూపాయి కలిసితే ఏదైనా చేయగలుగుతాం, కానీ 1 రూపాయి పోతుంది అన్న కానీ మనం ఏమి చేయడానికి ముందుకురా. ఇట్స్ ఎ బ్యాడ్ ఎక్స్చేంజ్. చాలాసార్లు మన జీవితంలో జరిగే పరిస్థితి కూడా అదే. విలువైన వస్తువులను విలువ లేని వాటితో సరిపోల్చేసి తాకట్టు పెట్టేస్తున్నా. జీవితాలు నష్టపోవడానికి కారణం అదే. చిన్న చిన్న ఆనందాల కోసం, చిన్న చిన్న సుఖాల కోసం శ్రేష్టమైన దేవుని దీవెనలు ఫణంగా పెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి మూల పురుషుడు అనొచ్చు ఏషావు. ఒక్క పూట కూర కోసం ఏమేసుకున్నాడంటే అతను బర్త్ రైట్ అమ్మేశాడట, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వం అమ్ముకోవడానికి అర్థం ఏంటంటే, పూర్వదినాల్లో ఎవరికైనా ఒక తండ్రి ఉంటే, ఇద్దరు కొడుకులు ఉంటే, ఆ ఇద్దరు కొడుకులకి ఆస్తి ఎలా పెంచాలంటే, తండ్రికున్న ఆస్తి ఒకవేళ 3 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు జ్యేష్ఠుడికి ఇవ్వాలి, 1 భాగం ఎవరికి ఇవ్వాలా? కనిష్ఠుడికి ఇవ్వాలి. 66% జ్యేష్ఠుడు తీసుకోవాలి, 33% కనిష్ఠుడికి ఇచ్చేవాలి. అంటే ఇప్పుడు ఇతడు ఒక్క పూట కూటి కోసం, అది కూడా ఆ కూర ఎలా కనబడిందంటే అయ్యగారికి ఎర్రగా కనబడిందట. ఏషావు అనే మాటకు కూడా అర్థం అదే, ఎర్రని వాడని అర్థం. ఈ ఎర్రని వాడు మొత్తం ఎర్రగా ఉన్న వాటికి ఏమైపోయాడు? ఆకర్షితుడైపోయి జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఒకనొక సందర్భంలో ఇస్సాకు ఏషావును ఆశీర్వదించడానికి రమ్మంటాడు. అలా వచ్చినప్పుడు ఏషావు వచ్చే లోపల యాకోబు వచ్చి ఆశీర్వాదాలను తీసుకుపోతుంటాడు. అది చాలా అన్ఫేర్గా అనిపిస్తుంది మనకి, అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, మోసంగా అనిపించవచ్చు. కానీ ఎందుకు దేవుడు ఆ పరిస్థితిని అనుమతించాడంటే, ఒకనాడు ఇదే ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు చెప్పండి? తృణీకరించేశాడు. కాబట్టి అతడు ఆశీర్వాదాలు కూడా ఏం చేయాల్సి వచ్చింది? పోగొట్టుకోవాల్సి వచ్చింది. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ అన్ఫేర్. అది అన్ఫేర్గా అయితే నాకు అనిపించలేదు. ఎందుకోసం అంటే, అతడు ఒక రోజున అవన్నీ తాకట్టు పెట్టేశాడు ఆల్రెడీ, ఎర్రెర్రగా కనబడే ఒక చిన్న కూర కోసం. ఈ రోజుల్లో చాలామంది ఆకర్షణలో పడిపోయి, లోకాకర్షణలో పడిపోయి విలువైన బ్రతుకులను పాడు చేసుకున్నారు. చార్మినార్ తాగండి, విశ్రాంతి పొందండి అనే యాడ్ చూస్తాడు టీవీలో, ఇంకా ఎక్కడ లేని విశ్రాంతి ఉంటుందో వస్తుంది అనుకుంటాడు. 2 రూపాయలు పెట్టి సిగరెట్ కొని తాగడం మొదలు పెడతాడు. ప్రక్కోళ్ళని పిలిచి అంటాడు, రింగులు బాగా వస్తున్నాయా అంటాడు. చెప్పండి, ఏం రావాలట? రింగులట వస్తున్నాయి తమ్ముడు. రింగులు గాల్లోనూ వస్తున్నాయి, లోపల కూడా పడుతున్నాయి. ఈ గాల్లో రింగులు 2 నిమిషాల్లో పోతాయి, లోపల రింగులు 10 లక్షలు తీస్తేనే కానీ పోవో. పాడు చేసుకోవట్లేదు జీవితాలు చాలామంది. ఈ రోజుల్లో కాస్మోపాలిటన్ సిటీస్లో యవనస్తులందరూ కూడా డ్రగ్స్ బారిన పడి
విస్తారమైన లోక సంబంధమైన ఆనందాల కోసం పరుగులెత్తి చక్కగాని చక్కని జీవితాలు జీవించాల్సిన యవనస్తులు చాలామంది డ్రగ్స్లో మునిగి తేలుతున్నారు. పోలీసులు రైడ్ చేసి పట్టేసుకుంటున్నారు. అందరి పేర్లు బయట పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడ పోతానో భయం ఏంటో తెలీదు. ఎందుకంటే చాలా మటుకు సెలబ్రిటీలు పిల్లలే. ఏమైపోతుంది ప్రపంచం? ఒక్క పూట కోటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్న వాళ్ళు కొంతమంది ఎక్కడికో వెళ్ళి ఏదో రకమైన శారీరకమైన ఆనందం కోసం వేశ్యాగృహాల చుట్టూ తిరిగి ఎయిడ్స్ అనే వ్యాధిని అంటించుకుంటున్నారు. ఇంట్లో అభంశుభం తెలియని భార్యకి అంటించేస్తున్నారు. ఆ తర్వాత వారికి పెట్టే బిడ్డలకు అందించేస్తారు. మొన్న 150 మంది ఎయిడ్స్ పిల్లలు మన దగ్గరికి వచ్చారు. వాళ్ళకి సహాయం చేయడానికి పిలిచాం. ఒక్కొక్కరిని చూస్తున్న కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. నాకు కనీసం వాళ్ళకి ఎయిడ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ బిడ్డలు బాధపడుతున్నారు దాంతో. ఒక్కొక్కరికి 16 సంవత్సరాల వయసు, వాళ్ళు కనబడేది 10 సంవత్సరాల వయసు పిల్లలాగానే ఉంటారు. ఎందుకోసం తెలుసు? ఆ వ్యాధి వారిని ఎదగనివ్వట్లేదు. తల్లి తండ్రి చేసిన ఆ తప్పుకి ఆ పిల్లలు ఈ రోజున బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఎవరు చెప్పుకుంటారు ఆ బాధ? ఎవరితో చెప్పుకుంటారు ఆ వేదన? ఒక్క పూట కూటి కోసం ఆశపడిన వారు ఈ రోజున ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. నీకు కూడా అలాంటి పరిస్థితి ఉందా? చేదైనా వేరే ఏదైనా నీ హృదయంలో మొలుస్తుందా? చేదైన వేరు ఉండడం వల్ల దేవుని కృపకు దూరం అయిపోతున్నావా? అపవిత్రపరచబడుతున్నావా? దేవుడి ఉదయకాలశలో మాట్లాడుతున్నాడు. ఆ చేదైన వేరు నుండి మనల్ని విడుదల చేయాలనే మన యేసయ్య లోకానికి వచ్చాడు. దేవుణ్ణి మన స్తోత్రం కలనుగాక. హల్లెలూయా. మన చేదును తొలగించాలని, మన జీవితాల్లో ఉన్న బిటర్నెస్ని తొలగించాలనే ప్రభు అని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. చేదైన వేరుందా నీలో? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.